అందరికీ నమస్కారం. అన్న నా జర్నీ గురించి కొంచెం మీకు చెప్పాను. ది అదర్ హాఫ్ ఆఫ్ ద జర్నీ నా సైడ్ నుంచి, నేను వెన్ ఐ వాజ్ యంగ్ ఒక 15 నుంచి 22 వరకు ఏజ్ గ్రూప్ వరకు ఉన్నప్పుడు ఐ డెంట్ లెట్ మై సెల్ఫ్ డ్రీమ్. ఐ వాజ్ స్కేర్డ్ టు డ్రీమ్. అంటే ఏదో ఎడ్యుకేషన్ అయిపోయి మంచిగా చదువుకొని ఒక అకాడమిక్స్ ఎక్సలెన్స్ వచ్చి ఒక సెక్యూర్ జాబ్ వచ్చి అక్కడి నుంచి పైసలు సంపాదించాలని ఒక కోరిక ఉండే. ఎందుకంటే మా పేరెంట్స్ చేసిన సాక్రిఫైస్ అలా ఒక పే ఆఫ్ అవుతుంది, నేను కష్టపడి ఒక వాళ్ళకి పైసలు ఇచ్చేస్తే అనేది ఒకటి ఉండే గట్టిగా. సో ఐ నెవర్ లెట్ మై సెల్ఫ్ డ్రీమ్. ఒక ప్యాషన్ అనేది, ఒక గోల్ అనేది మర్చిపోయి జాబ్ అని ఊరికి యుఎస్కి వెళ్ళిపోయి అట్లా ఏదో చేసిన, ఇష్టం లేకున్నా ఉన్నా. ఆన్ ది అదర్ సైడ్ మా అన్న విజయ్, హీజ్ అ డ్రీమర్. ఒక ఫిల్మ్ మేకింగ్ మీద, ఒక యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్తో ఎన్నో కష్టాలు చూసి, ఎన్నో స్ట్రగల్స్ చూసి, రిజెక్షన్, ఇన్సల్ట్స్, ఏవేవో ఎన్ని ఆఫీస్ తిరిగినేమో నాకు తెలియదు, కానీ చాలామంది ఏవేవో జడ్జ్మెంట్స్ పాస్ చేస్తూ, కానీ అవన్నీ దాటేసి, అన్ని ఆబ్స్టికల్స్ దాటేసి ఒక సక్సెస్ఫుల్ యాక్టర్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఒక దాంతోపాటు అలాంగ్ విత్ హిమ్ ఫ్యూ డైరెక్టర్స్ లైక్ తరుణ్ భాస్కర్ ఇస్ హియర్, సందీప్ రెడ్డి వంగ, రాహుల్ సంక్రేతియన్, భరత్ కమ్మ వచ్చే డియర్ కామ్రేడ్తో, వీళ్ళు కూడా ఎంతో స్ట్రగల్స్ చూస్తూ, వాళ్ళు ఎన్నో దాటి మంచి సినిమాలు చేస్తూ మన తెలుగు సినిమా అనే బౌండరీస్ పుష్ చేస్తున్నారు అన్నమాట. దిస్ ఇస్ ద సినిమా దట్ వీ ఆల్ లైక్ టు వాచ్. దిస్ ఇస్ ద రియలిస్టిక్ న్యాచురల్ సినిమా దట్ దీస్ గైస్ లైక్ హిమ్ ఆర్ క్రియేటింగ్, తరుణ్ భాస్కర్. అలాంటిది ఆ లిస్ట్కి ఇంకో పేరు రాసుకోవచ్చు, మన కేవీఆర్ మహేంద్ర. ఎంతో ఎంతో నిజాయితీతో, ఆనెస్టీ అని అందరు చెప్తున్నారు కాబట్టి, ఐ నో వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఒక 5 అవర్స్ నరేషన్ ఇచ్చి నన్ను, ఐ వాజ్ మైండ్ బ్లోన్. అసలు నేను సినిమాకి రాకముందు సినిమాల గురించి ఆలోచిస్తే భయం అనిపిస్తుండే, కానీ ఆయన కలిసి ఆ సినిమా విన్నాక ఐ నీడెడ్ టు గ్రాప్ దట్ ఆపర్చునిటీ అని అనిపించింది. అయితే విజయ్ ఎస్టాబ్లిష్ అయినాక, ఒక యాక్టర్ లాగా ఎస్టాబ్లిష్ అయినాక ఇక్కడ పెళ్లి చూపులు అవన్నీ చేస్తున్నప్పుడు, నేను యుఎస్లో ఉండి జాబ్ చేస్తూ నేను ఎస్టాబ్లిష్ అయినా, ఐ వాజ్ లైక్ విజయ్ సెడ్, ఐ వాజ్ సెండింగ్ సమ్ మనీ బ్యాక్ ఫర్ సపోర్ట్. ఎన్నో కష్టాలు చూసినాం కాబట్టి, లైఫ్ అంతా ఎన్నో కష్టాలు చూసినాం కాబట్టి, ఐ వాజ్ ట్రైంగ్ టు సపోర్ట్ ఇన్ వాట్ ఎవర్ లిటిల్ వే ఐ కుడ్. కానీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఇట్ ఫెల్ట్ లైక్ మా ఫ్యామిలీ లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆ డబ్బులు అనే ఇబ్బంది ఉంటుంది కదా, ఆ బరువు అనేది వెళ్ళిపోయింది మాకు. బికాజ్ ఆఫ్ హిజ్ హార్డ్ వర్క్, బికాజ్ ఆఫ్ ద లిటిల్ హార్డ్ వర్క్ ఐ కుడ్ పుట్ ఇన్ ఇన్ వాట్ ఎవర్ వే. అండ్ దాని తర్వాత విజయ్తో స్కైప్లో మాట్లాడుతున్నప్పుడు వాడు బిజినెస్ ప్లాన్లు ఇస్తుంటాడు, రౌడీ వేరు, ఏదన్నా ప్రొడక్షన్ స్టార్ట్అప్ చేద్దామని, కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ చేద్దామని. నేను అనుకున్నా నేను వచ్చి నీతో సపోర్ట్ లాగా ఉండి, నేను హైదరాబాద్కి వచ్చేసి నేను ఉంటా కదా, ఐ హెల్ప్ యూ డూ ఆల్ దిస్ వర్క్ అన్నప్పుడు, ఇంకా జాబ్ రిజైన్ చేసేసి ఇండియాకి వచ్చేసినాక ఐ మెట్ కేవీఆర్ మహేంద్ర. అండ్ ఐ వాజ్ లైక్ ఐ నీడ్ టు డూ దిస్, ఈ సినిమా ఎట్లనో అట్లా చేయాలి, ఎంత భయం ఉన్నా చేయాలి. ఎందుకంటే మై ఫ్యామిలీ, మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ. ఎంత భయం ఉన్నా, డౌట్స్ ఉన్నా, నా మైండ్లో దేవర్ లైక్ డౌట్స్ లీడ్ టు మోర్ డౌట్స్, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దెమ్, తీసుకుంటే ఏదైనా యాక్షన్ తీసుకో, చెయ్యి లేకపోతే చేయకు, ఏదో ఒక డెసిషన్ తీసుకో అన్నట్టు ఉండే. ఇంకా ద జర్నీ ఫ్రమ్ దేర్ హ్యాస్ బీన్ ఇంక్రెడిబుల్. మా టీమ్ తోటి
మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరు ఇంకా మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఎంతో కష్టపడి అంటే బైక్లు వేసుకొని 3000 kilometers దేర్ హోమ్ అరౌండ్ ఇన్ తెలంగాణ ఫైండింగ్ ఒక రియల్ లొకేషన్స్ ఒథెంటిక్ లొకేషన్స్ ఎత్తుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఈవెన్ ద కాస్ట్యూమ్స్ ఊర్లలోకి వెళ్ళి ఏదన్నా జెన్యున్ కాస్ట్యూమ్ రోడ్ల మీద చూస్తే వాళ్ళకి కొత్త బట్టలు ఇచ్చి ఆ పాత బట్టలు తీసుకునేటోళ్ళు. మా సినిమా అంత ఒథెంటిక్ ఉంటుందని అంటే మీకు ఈ ట్రైలర్ అవన్నీ చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఇది నాకు యాక్సెస్ ప్రివిలేజ్ దేవరకొండ ఉంది నా పేరులో ఉంది అని నేను సినిమాలు చేయట్లేదు. నాకు కేవీఆర్ మహేంద్ర ఒక స్టోరీ టెల్లర్, నేను దాంట్లో ఒక చిన్న భాగం, ఒక స్మాల్ పార్ట్, బట్ ఐ థింక్ ఐ లివ్డ్ యువర్ పార్ట్ ప్రిటీ వెల్. సో ఐఎమ్ హోపింగ్ యు ఆల్ ఆల్సో ఎంజాయ్ దిస్ మూవీ. మా టీమ్ అంతా ఎంతో కష్టపడి దే ఎంజాయిడ్ ఆన్ సెట్స్ అండ్ ఇన్ దిస్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఐ లెర్న్డ్ అ లాట్. అంటే 6 months షూటింగ్ చేసినా కానీ నాకు ఎంతో 3-4 years విజ్డమ్ వచ్చినట్టు అవుతుంది. మా శివాత్మిక, మా దొరసాని కూడా సూపర్ అసలు చింపేసింది. అండ్ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద టీమ్, వినయ్ వర్మ సార్, మా అన్నకి సూత్రధారులు గురు, నాకు కూడా అక్కడనే గురు. ఎవ్రీవన్ ఎల్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. మధురా శ్రీధర్ సార్, యువర్ అ ఛాంపియన్ ప్రొడ్యూసర్. యష్ మామ నాకు చిన్నప్పటి నుంచి సపోర్ట్ చేసిండ్రు ఎంతో, అంటే నాకు డబ్బులు లేకున్నా ఎడ్యుకేషన్లో కూడా సపోర్ట్ చేసిండ్రు. సో థ్యాంక్ యూ. నన్ను విజయ్ దేవరకొండ తమ్ముడు అని పేరు అందరికీ తెలుసు, కానీ ఈ సినిమా చూసినాక మీరు నన్ను రాజులాగా యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నా నేను. ఆ పేరు ఒకటి గుర్తుంటే ఒక యాక్టర్ లాగా నేను మెరిట్ క్రియేట్ చేసుకొని విజయ్ దేవరకొండ తమ్ముడు కానీ అట్లానే ఇంకో సినిమాలు తెచ్చుకోను. నేను ఐ ప్రూవ్ వాట్ ఇట్ టేక్స్ టు బీ అన్ యాక్టర్ అండ్ ఐ నో వాట్ ఇట్ టేక్స్ టు స్టాండ్ యువర్. సో థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు అండ్ ఆల్ ది బెస్ట్ యు. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్టే. వసంత్ కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.